ఓకే ఓకే కానీ చాలా బాగుంది నువ్వు అంటే నీ చరిత్ర నువ్వు చెప్పు రేపు ఎవరు కూడా చెప్పాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనది మనం రాసుకోవాలి మన చరిత్ర మనం రాసుకోకపోతే ఇక ఎవరు రాయరు అది అంటే గాలికి పోతుంది లేదంటే మన కళ మనం వేసిన ప్రశ్న ఎప్పటికి నిలబడితే మనం నిలబడదాం అదొకటి ఉంటుంది మరి ఇంకా నీకు తెలంగాణ ఉద్యమంలో బాగా నచ్చిన పాట మరి అంటే పాడిన పాడినమాట అన్న అంటే నాకు నువ్వు బాగా పాడి సూర్యాపేటలో కదా అవునా అంటే సూర్యాపేటలోనే నేను జానపదాలు పాడినా ఉద్యమాలకు సంబంధించినవి పాడలేదు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సూర్యాపేట భూతం రమేష్ అని అంటే సూర్యాపేట గుడ్డ అని ఒక పాట ఉంటది ఆ పాట చాలా ఫేమం చాలా ఇంటర్వ్యూస్ లో కానీ ధాములలో కూడా మన తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా నన్ను ఈ పాట పాడించుకునేది అనమాట ఒక కుంటే జానపదే అది ఒకసారి సూర్యపేట సుక్కా గుడ్డ సూర్యపేట మిషినికి వేసి సూర్యపేట సుక్కా గుడ్డ సూర్యపేట మిషినికి వేసి మైకు పెట్టి రైకేగుట్టాలయ్ జల్చందరప్ప గుడి కాడ మొక్కజొన్న కాడ మొదట సినిమాకు అందా పోవాలయ్ సూర్యపేట సుక్కగుడ్డ సూర్యపేట మిషిని కేసి మూడు మూరల్ గల్లల్ పైన చేరి ముగ గుట్టన మురళి ముదుగ గుట్టన సిరిసిల్లా సిల్కు సిరా సిద్దిపేట సింగరి బొట్టు సిరిసిల్లా సింగరి సిరా సిద్దిపేట సింగరి బొట్టు సిరిసిల్లా సిరలుగా వాళ్ళోయి చెల్చందరప్ప గుడి కాడ మొక్కజొన్న శనకడ మొదట సినిమాకు అందా పోవాళ్ళోయ్ సిరి సిల్లా సిలుకు సిరా సిద్దిపేట సింగరి బొట్టు మూడు మూరల్ గల్లల్ పైన చేరిల్ లోన బాడిల్ ముదుగ గుట్టలేరా నమురలి ముదుగ గుట్టలేరా నమురలి ముగ్గురన్నలురా నమురలి సిలక దండలురా నమురలి ఈ పాట పాడించుకునే సిలక దండలు శిలక దండలు ముగ్గురు అన్నలురా సిలక దండలురా పండుగకు ఊర్లలో వేసుకుంటున్నాను ఈ పాట పాటించుకునేది తమ్ముడు ఇటు చదువు ఇటు పాట ఏది ప్రధానంగా తీసుకుపోతున్నావు చదువు ఇంపార్టెంట్ పాటన ఎట్లా ప్రయాణం అంటే చదువు నేను బాగా ఇష్టం అన్నా చదువు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇంటర్ ల గాని డిగ్రీ ల గాని మా డిస్ట్రిక్ట్ ఫస్ట్ అనమాట ఓకే సూర్యాపేట ఫస్ట్ అనమాట సూపర్ ఆ నా సరస్వతిని వదలను ఈ పాటల సరస్వతిని కూడా వదలను అంటే ఒకవేళ రెండు వదులుకోవాల్సి వస్తే ఏది వదులుకుంటావు ముందు ఏది వదులుకోను రెండు రెండు కళ్ళ లాంటి కదా అంతే రెండు కన్నులు సమానం సమానం ఏ కన్ను వదులుకోవడానికి లేదు ఇష్టం లేదు తమ్ముడు అయితే ఇప్పుడు జానపదం నుంచి సడన్ గా రమేష్ వాయిస్ నచ్చింది సినిమా పిలుస్తుంది దీన్ని వదిలేసి దానికి పోతావా దీన్ని దీన్ని పట్టుకుంటావా అంతేనా జానపదం నచ్చి సినిమాలో కూడా పాడినన్నా సినిమాలో పాడినా సినిమాలో పాడినా కట్టెలకు మా అనే సాంగ్ తో నాకు చాలా ఫేమ్ వచ్చింది అన్నమాట అవునా పాట నేను ఇప్పుడు కాదు అడిగే టైం ఇంకా రాలేదు సరే వచ్చేసి కట్టెలకు బొమ్మ అన్నది అది సినిమాలో పాడుతున్నావా పాడించినా కూడా పాడిరా పాడినా కూడా నువ్వే పాడినా నేనే పాడిను ఏ సినిమా తమ్ముడు అంటే అది ఇంకా రివీల్ చేయదా కానీ ఒక మంచి హీరో వాళ్ళు ఉన్న సినిమా పాడనమాట వావ్ నువ్వే పాడుతు బిగ్గెస్ట్ హీరోస్ ఏ ఉన్నారు దాంట్లో సూపర్ సూపర్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఎట్లయితే పాట వాడాలి కదా ఇప్పుడు అంటే ఇప్పుడు పాడకూడదన్న ఒక ఐటెం సాంగ్ వాడినమాట కానీ అది రిలీజ్ అయ్యి అట్లే కట్టెల బొమ్మది పాట నీదే కదా అక్కడి వరకు ఇది వాడుకో ఓకే అన్న ఖచ్చితంగా సినిమాది నాకేమద్దు అంతేనా సినిమా వచ్చిన తర్వాత వాడదు ఓకే అన్న ఖచ్చితంగా కట్టెల బొమ్మ కట్టెలకు బొమ్మన్నది మాత్త కలువనే అనే వమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మాత్త కలువనే అనే బొమ్మన్నది యాడికి నా వెంట వేటగాడై వస్తావో యాడికి నా వెంట వీటగాడై వస్తావో కట్టెలకు బొమ్మన్నది మాత్త కలు కలువనే వమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మాత్త కలువనే నా వెంట వేటగాడై వస్తావ ఈ ఆడికే సందమా నా వెంట వేటగాడై వస్తావో చేతి గాజులు వాయరా రాజు అడిగితే మందునో చేతి గాజులు వాయరా చెలికాడ రాజడిగితేమందునో చేదాన చేయన ఈ పాట అన్న సూపర్ సూపర్ ఈ జానపదాల్లో మనకు ఎంత కాదన్నా సరే ఇంటి దగ్గర నేర్చుకుని ఎక్కడైనా ఎవరో ఒకరు మనని సొసైటీ నుంచి ఇన్స్పైర్ చేస్తారు ఈయన లాగా నేను వాడితే బాగుండు ఈయన రాగా నాకు పేరు వస్తే బాగుండు ఈయన రేంజ్ వెళ్ళిపోవాలనే వ్యక్తి నేను అట్లా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరన్నా అంటే ఫస్ట్ నేను విన్నదైతే అమ్మ పాటే పాట అమ్మ ఎంతో మధురంగా పాడుతుంది అనమాట నేను ఎందుకు పాడకూడదమ్మా ఇవేం పాటలు అంటే జానపదం అని అన్నదనమాట విశేఖన పాటలు ఊర్లలో పాడుకునే పల్లె పాటలు నాకు వేరే వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయితే ఏం అన్నా అమ్మ పాటలు విన నేను పాడాలి అంటే జానపదం అని అంటే సినిమా పాటలు అంటే అందరికీ తెలుసు జానపదం పాటలు అంటే మన పల్లె వాతావరణంలో పల్లెటూళ్ళు ఉండే వాళ్ళకే ఈ రోజులలో జానపదం అనేది అందరికి ఎక్కడికి వెళ్ళినా కూడా జానపదాలు వినిపిస్తున్నాయి సంతోషం జానపదం లేకుండా పల్లె లేదు పల్లె లేదు అట్లా ఆటోమేటిక్ అందులో మళ్ళీ సుద్దాల అశోక్ తేజ్ అన్న గానీ గోరెటి వెంకన్న సారు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పాటలు కూడా చెప్తున్న వాళ్ళంతా పల్లె నుంచే అక్కడికి వచ్చిన వాళ్ళు అనమాట అన్నారనమాట అమ్మ కూడా అన్నది నువ్వు పాడితేనే కదరా ఇట్లా పాడుతున్నప్పుడే గోరెటి వెంకన్న సారు కూడా అప్పుడు ఇదివరకు ఎన్నో పల్లె పాటలు పాడేళ్ళు ఇప్పుడు చాలా అన్న మరి ఇంత నేర్పిన అమ్మ మీరు ఏదైనా పాట ఓకే అంటే నువ్వు రాసినవా అంటే ఉన్నదే అమ్మచ నాకు చెప్పిన పాటే అనమాట ఆ పాట పాడింది అనమాట ఒకసారి ఓకే అమ్మ పాట చెప్పింది అనమాట ఆడపిల్లల గురించి చెప్పిందన్న ఓకే ఆ జరుగుతున్న రోజు ఆడపిల్లల అంటే ఆడపిల్లల అన్యాయాల మీద అన్యాయాల మీద మీద ఓకే ఒకసారి పడుతుంది

కానారాని దుఃఖాలా కానారాని దుఃఖాలాయే తెంచుకున్న బంధము రన్నా తెగిపోయినా ధారాలయ తెగిపోయిన ధారాల ఏం అమ్ముకున్నాయ సేతులు రపగింతల పాలైపాయే అపగింతల పాలైపాయే అమ్మ ప్రేమలన్నీ దలసి అత్తింట్లో నాడుగే వేస్తే అత్తింట్లో నాడుగే వేస్తే నానా ప్రేమలన్నీ దలసి కానా కష్టం ఎలా తీస్తే కానా కష్టం ఎలా దీస్తే తోడబుట్టిలా తోడబుట్టిన అన్నలు దలసి పుట్టింటికి నీనే పోతే పుట్టింటికి నీనే పోతే అన్నలప్పుల పాలై పాయే ఉరి స్తంభము కొరిగి పాయే ఉరి స్తంభము కొరిగి పాయే ఉరి స్తంభము కొరిగి పాయే చాలా బాగుంది తమ్ముడు అంటే ఇంత జన్ను పాటలు ఇయ్యాలి రేపు ఇంటర్ వినరో కూడా తెలియదు కానీ విషయం అయితే అదే విషయం అయితే అదే ప్రతి ఆడపిల్ల మనసులో ఉండే బాధ ప్రతి ఇంట్లో జరిగే వ్యధ ఇవే తమ్ముడు ఇప్పుడు నువ్వు గెటప్ లో ఉంటే ఒకలాగుంటావు ఇక్కడ కడియం వేసి ఆ పాటలు చాలా మంది గుర్తుపడతారు గుర్తుపడతారు అట్లొద్దు తమ్ముడిని హీరోలాగా చూపించాలని నేను ఇట్లా రమ్మని చెప్పినా